हाई टू एव्री वन, वेलकम बैक टू स्वीटी एसएस व्लॉग। मंच मंच किचन टिप्स उन्नायंडी, 45 किचन टिप्स उन्नायंडी। इवैते प्रति ओक्क आड़वाल की, अदे विधंगा कॉलेज पिल्लल की, प्रति ओक्करी की चाला बागा यूज अये किचन टिप्स अयिते उन्नायंडी। वीडियो ने एक्कड़ा स्किप चेयकंडी, चिन्ना रिक्वेस्ट अंडी। एवरैना फस्ट टाइम ना वीडियो चूसिनैते प्लीज सब्सक्राइब चेयंडी, चैनल कैते सपोर्ट चेयंडी। वीडियोलोकी वेल्लिपोदाम। फस्ट टिप वच्चेसंडी, दीपालो मनकु एक्कुव सेपु वेलगालंटे अंडी चिन्न टिप अंडी। इप्पुडु मनमैते प्रमिदलो आयिल पोसेसि इला वत्तुलु वेसेसिन तर्वात, मन इंट्लो अयिते नेल पालिश उंटुंदि कदा, नेल पालिश ने अयिते इला वत्तुलकु कोंचेम इला अंटिचेसि दीपं गनुक वेलिगिंचाम अनुकोंडि चाला सेपु वेलुगुतने उंटदंडि। मीरु ओकसारि ट्रई चेसि चूडंडि, चाला बागा हेल्प अवुतुंदि। नेक्स्ट टिप वच्चेसंडि, అరటిపండ్లను తీసుకొచ్చిన తర్వాత ఇలా కవర్లోనే ఉంచేసామనుకోండి, త్వరగా పాడైపోతాయి కదా। ఈసారి ఏం చేయండి అంటే, ఇంట్లో అయితే పప్పు కుక్కర్లు ఉంటాయి కదండి, పప్పు కుక్కర్లో ఇలా అరటిపండ్లను గనుక పెట్టేసి ఉంచేసామనుకోండి, అవి త్వరగా పాడవకుండా మనకు చక్కగా నిల్వ ఉంటాయండి। ట్రై చేయండి, లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి। నెక్స్ట్ టిప్ వచ్చేసి క్యారెట్లు, క్యారెట్లు మనము పైన పొట్టు తీయాలంటే ఇలా పీలర్ తో అయితే తీస్తాం కదా, అలా చేయడం వల్ల ఏందంటే ఎక్కువ భాగం వేస్ట్ అయిపోతా ఉంటాయి కదా। ఈసారి ఏం చేయనంటే ఇలా స్టీల్ స్క్రబ్బర్ ఉంటది చూడండి, ఈ స్క్రబ్బర్ తోటి ఇలా గనుక మనము గీరాం అనుకోండి, ఎక్కువ వేస్టేజ్ కాకుండా చక్కగా క్యారెట్లను అయితే ఇలా తీయొచ్చండి, ట్రై చేయండి। నెక్స్ట్ టిప్ వచ్చేసి కాలి పాదాలండి, మనకు అప్పుడప్పుడు మడమల నొప్పులు వస్తా ఉంటాయి కదా, పాదం బాగా విపరీతంగా నొప్పి వచ్చి మనకు నడవకుండా చాలా ఇబ్బంది పెడతా ఉంటది కదా। అప్పుడు ఏం చేయండి అంటే, ఈ మధ్య భాగంలో ఇలా పాయింట్ ఉంది కదా, అక్కడ వచ్చేసండి బిర్యానీ ఆకులను పెట్టేసేయండి। ఒక రెండు బిర్యానీ ఆకులను అయితే తీసేసుకొని నేను ఒక విస్పర్ ప్యాడ్ ని అయితే ఇలా అంటించేస్తున్నాను, అదైతే స్టిఫ్ గా ఉంటది కదా। ఇప్పుడు పై నుంచి సాక్స్ తోడిగేసేయండి, ఇలా 1 వీక్ చేశారు అనుకోండి పాదం నొప్పులు అయితే తగ్గిపోతాయండి, ట్రై చేయండి। నెక్స్ట్ టిప్ వచ్చేసి, బియ్యం కడిగిన తర్వాత నీళ్ళని అయితే పారబోస్తా ఉంటాం కదా వేస్ట్గా పడేయడం కంటే, ఇలా యూజ్ చేసుకోండి। మగ్గిన అరటిపండును ఈ బియ్యం నీళ్ళలో వేసేసి బాగా మిక్స్ చేసేయండి, ఓకే। దీన్ని ఒక గంట సేపు అయితే ఇలా క్యాప్ పెట్టేసి ఉంచేసి తర్వాత దీన్ని తీసేసి మనము ఈ గులాబీ మొక్క గనుక ఇచ్చామనుకోండి, పువ్వులు అనేటివి మంచిగా పూస్తాయండి, త్వరగా మొగ్గలు రావడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి। నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా బెల్టులు అయితే పిల్లలు అక్కడిక్కడ పడేస్తూ ఉంటారు కదా, దీన్ని చక్కగా ఇలా మడత పెట్టేసి మనం ఒక దగ్గర పెట్టేసామనుకోండి, అది ఇటు ఇటు కింద పడ్డా కూడా పగలకుండా పాడవకుండా ఉంటుందండి, చాలా కాస్ట్ ఉంటుంది కదా। నెక్స్ట్ టిప్ వచ్చేసి షూలో అండి, మనము కాలు అప్పుడప్పుడు ఏమవుతుందంటే లూజ్ అయింది అనుకోండి, లూజ్ అయినప్పుడు పిల్లలు షూ వేసుకోవాలంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అప్పుడు ఏం చేయండి అంటే ఈ విస్పర్ ప్యాడ్ ఉంటుంది కదా, దీన్ని ఒక చిన్న ముక్కనైతే ఇలా కట్ చేసేయండి, దీన్ని వెనక భాగం ఇలా అంటించేశారు అనుకోండి, ఇలా పాదం పెట్టినప్పుడు ఏమవుతుందంటే స్టిఫ్గా అంటే కొంచెం లూజ్ కాకుండా మంచిగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి। నెక్స్ట్ టిప్ వచ్చేసి, చేతి వేళ్ళకి మనము నెయిల్ పాలిష్ పెడతా ఉంటే ఏమవుతుందంటే అటు ఇటు అంటుకొని కొంచెం నీట్గా రాదు కదా, ఈసారి ఏం చేయండి అంటే బట్టలు పెట్టే క్లిప్పులు ఉంటాయి కదండి, ఈ క్లిప్పుని ఇలా చక్కగా వేలికి తొడిగించేసి ఇలా నెయిల్ పాలిష్ కనుక పెట్టుకున్నారనుకోండి మనకి నీట్గా వస్తుందండి, అంటే ఇటు అటు అంటకుండా చూడండి, దీనికి అంటింది చూసారా, నీట్గా ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట। నెక్స్ట్ టిప్ వచ్చేసండి, పుల్కాలు చేయాలంటే చాలా కష్టపడిపోతూ ఉంటారు చాలామంది, డైరెక్ట్ పొయ్యి మీద గాలిస్తే ఏమవుతుందంటే బాగా మాడిపోతాయండి, అలా నల్లగా అయిపోతే పిల్లలు తినరు కదా, నేను చెప్పే టిప్ ఫాలో అవ్వండి। జస్ట్ మనం ఇలా వేయించిన తర్వాత ఏం చేసాం, జల్లిగంటే చూడండి, ఈ జల్లిగంటని డైరెక్ట్ ఇలా పెట్టేశారనుకోండి పొయ్యి మీద, చపాతీలు అనేటివి పుల్కాలు అనేవి బాగా మాడిపోయినట్టు రాకుండా మనకు నీట్గా వస్తాయి చూడండి, ఇలా చక్కగా ట్రై చేయొచ్చు చూడండి, చాలా సింపుల్ అండి, అంటే జల్లిగంట మీద వేస్తే ఏంటంటే ఎక్కువ మాడకుండా మనకి పుల్కాలు మంచిగా వస్తాయి అన్నట్టు చూడండి, ఎంత చక్కగా పొంగుతున్నాయి, ఇలా చేస్తే ఏంటంటే పుల్కాలు అనేటివి సాఫ్ట్గా వస్తాయండి చూడండి, అన్నీ ఇలా చేసేయండి, ఎంత సాఫ్ట్గా ఉన్నదో అసలు పుల్క అయితే। నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇదైతే నిజంగా జబర్దస్త్ చిట్కా అండి, ఇదైతే కోడిగుడ్ల పైన ఉప్పేసి చూడండి,
ఎంత బాగా హెల్ప్ అవుతుంది. ఇదైతే ఆడవాళ్ళు తప్పకుండా చూడాల్సిన టిప్ అండి. ఎగ్ ఒక ఎగ్గునైతే ఇలా తీసేసుకొని పలగొట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే లోపల ఎల్లో ఉంది కదా, దాన్ని అయితే సెపరేట్ చేసేయాలి. వైట్ దీని, ఎల్లో దీన్ని. చూడండి, నేను వైట్ మాత్రమే తీసుకున్నాను. దీనిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండి, కొంచెం పసుపు, కొంచెం ఆలివ్ ఆయిల్ అండి. అదేవిధంగా ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండేసుకోవాలి. ఇదైతే చాలా చాలా హెల్ప్ అవుతుందండి ఆడవాళ్ళకి, కాలేజీ పిల్లలకైతే నిజంగా ఈ రెమెడీని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చూడండి, ఇలా పేస్ట్ లాగా అయిన తర్వాత కొంచెం పాలని అయితే యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. అయితే దీనివల్ల యూజ్ ఏంటంటే ఫేస్ మీద ముడత వస్తూ ఉంటుంది కదండి, అంటే మన స్కిన్ లూజ్ అయిపోయినప్పుడు ముడతలు అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా 35 ఇయర్స్ దాటిన తర్వాత. అలాంటి వాళ్ళు ఇలా వీక్లీ కనుక ఇలా పెట్టేసుకొని ఒక 2 టైమ్స్ పెట్టి ఒక 15 మినిట్స్ ఆగి మనం వాష్ చేసుకున్నాం అనుకోండి. చూడండి, నేను ఫేస్కి కూడా పెడుతున్నాను, నేను అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటున్నాను. వీక్లీ 2 టైమ్స్ నాకు కొంచెం మ్యాక్సిమం తగ్గిందండి. ఇలా ట్రై చేయండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు, ఎక్కువైతే మనకి నుదుటి మీదనే వస్తూ ఉంటుంది కదా, చేతిలో కూడా అలా ముడతలు వస్తాయండి. ఇలా 15 నిమిషాల తర్వాత కడుక్కుంటే ఇలా వారానికి 2 రోజులు చేయండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఫేస్ ప్యాక్ అయితే సూపర్ అండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఒక హ్యాంగర్ తీసేసుకొని దీనికి వచ్చేసి ఏంటంటే ఒక పాత పిల్లో కవర్ని బట్టల క్లిప్ సహాయంతో గట్టిగా ఇలా పెట్టేసేయండి. లేకపోతే మీరు కుట్టుకున్నా ఓకే అండి సూది దారంతో. ఓకే, దీన్ని మనం బాత్రూమ్ దగ్గర ఇలా హ్యాంగ్ చేసేసామనుకోండి, ఇడిసిన బట్టలను అయితే చక్కగా ఇలా పెట్టేసుకోవచ్చు. మనం అక్కడెక్కడ పడేయకుండా పిల్లలు పడేస్తూ ఉంటారు కదా, ఇలా పెట్టేసామనుకోండి మనం వాషింగ్ మిషన్కి వేయడానికి చక్కగా తీసుకుపోయి వేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి సిల్వర్ ఫైల్ కవర్ తీసేసుకుని ఇందులో కొంచెం పౌడర్ వేసేయండి. మనం ఫేస్కి పెట్టే పౌడర్ ఉంటుంది కదా, ఈ పౌడర్ కొంచెము, అదేవిధంగా కొంచెం వంట సోడా, ఒక 2 కానీ 3 కానీ లవంగాలను కొంచెం ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. దీన్ని చుట్టేసి దీన్ని కొంచెం హోల్, చిన్న చిన్న హోల్ రంధ్రాల్లాగా చేసేసి పిల్లల షూస్లో కనుక పెట్టేశారనుకోండి, షూస్ అనేటివి వాసన రాకుండా ఉంటుందండి. పిల్లలకి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా, అదైతే చక్కగా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, గ్యాస్కెట్స్ ఉంటాయి కదా మనం వాడనప్పుడు పడేస్తూ ఉంటాం కదా, ఈసారి పడేయకుండా ఇలా బట్టలు పెట్టే క్లిప్పులు ఉంటాయి కదా, ఈ క్లిప్పులను దీనికి తొడిగిచ్చేసి ఒక కాడ హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, మనకు క్లిప్పులు ఈజీగా దొరికిపోతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, స్విచ్ బోర్డుకు చూడండి ఎంత మురికిగా ఉందో, దీన్ని చక్కగా పిల్లలు ఎరేజర్ ఉంటుంది చూడండి, దాంతో ఇలా రుద్దేశారనుకోండి నీట్గా అయిపోతుందండి, ఆ మురికంతా రిమూవ్ అయిపోతుంది. ఈసారి అయితే ట్రై చేయండి, అంటే మనం తడి పెట్టలేం కదండి స్విచ్ బోర్డులు క్లీన్ చేయాలంటే, కరెంటుతో అయితే ఆటలు ఆడుకోవద్దు కదా. ఇలా రబ్బర్తో కనుక క్లీన్ చేసుకుంటే నీట్గా అయిపోతాయి చూడండి, చక్కగా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి కుక్కర్ అండి. కుక్కర్కి హ్యాండిల్ అనేది కొంచెం వేడవగానే లూజ్ అయిపోతూ ఉంటాయి కదా, మనం అనుకోకుండా పట్టామనుకోండి కుక్కర్ కింద పడిపోతుంది, మనం ఏదైనా వంటలు చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. ఇలాంటప్పుడు ఏం చేయండి అంటే దీనికి వచ్చేసండి నెయిల్ పాలిష్ పెట్టేసండి, బోల్ట్కి అయితే ఇలా పెట్టేసి కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ బిగించామనుకోండి, మనం ఎంత వేడి చేసినా కూడా ఆ హ్యాండిల్ అనేది ఊడి రాకుండా స్టిఫ్గా ఉంటుందండి. ఈసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి జామకాయలండి. జామకాయలను ఇలా కట్ చేసి డైరెక్ట్ పిల్లలు తినరు కదా, వాళ్ళకి కొంచెం టేస్ట్గా ఇవ్వడానికి ఏం చేయండి అంటే కొంచెం పైనుంచి కారము, కొంచెం ఉప్పు వేసి ఇచ్చారనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారండి. మీరు కూడా టేస్ట్ చూడండి, లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్లాస్టర్ అండి. దాన్ని మనము ఒక టూత్పిక్ పెట్టి ఇలా ఉంచేసామనుకోండి, మనకు ఈజీగా తీయడానికైతే వీలవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఏవైనా సరే పాత బ్యాంగిల్స్ ఉన్నాయనుకోండి పడేయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. ఫెవికాలుస్, అదేవిధంగా సిల్క్ థ్రెడ్ అండి. ఈ సిల్క్ థ్రెడ్ని అయితే ఒక 60 రౌండ్లు చుట్టేసుకోవాలి ఒక ప్యాడ్ సహాయంతో. నేనైతే ఇలా చుట్టేస్తున్నాను, 60 రౌండ్లు అయిన తర్వాత కొంచెం పైన వచ్చేసి ఫెవికాల్ పెట్టేసి కట్ చేసేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే బ్యాంగిల్ని అయితే అంటించుకోవాలి. 3 బ్యాంగిల్లు తీసుకుంటున్నాను, 2 బ్యాంగిల్స్ తీసుకుంటే అండి కింద పడితే పగిలిపోతూ ఉంటాయి. ఈ కాకపోతే 3 పెట్టేసామనుకోండి
స్టిఫ్గా ఉంటుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫెవికాల్ పెట్టేసి ఇలా అంటించేసి ఒక్క నిమిషం అలా రెస్ట్ ఇస్తే అది చక్కగా స్టిఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా కొంచెం ఫెవికాల్ అంటించేసి ఈ బ్యాంగిల్కి అయితే ఈ దారాన్ని అయితే మొత్తం ఇలా చుట్టేసేయాలి. బ్యాంగిల్ కడ తయారు చేస్తున్నాను నేను మ్యాచింగ్ కోసం అనేసి. నాకు ఒక శారీ ఉందండి, శారీకి అదేవిధంగా డ్రెస్ కూడా మ్యాచింగ్ కోసమని తయారు చేస్తున్నాను. మీకు కూడా చూపిద్దామని ఇలా చేస్తున్నాను. చూడండి చివరికి ఇలా ఫెవికాల్ పెట్టేసి స్టిఫ్గా అంటించేసి పైనుంచి కొంచెం డెకరేషన్ చేయడానికి ఇలా సిల్వర్ బాల్స్ ఉన్న చైన్ను తీసేసుకుంటున్నాను. ఇలా మధ్యలోకి అయితే ఫెవికాల్ పెట్టేసేయాలి, కరెక్ట్ సెంటర్లోనే పెట్టాలి. మళ్ళీ అటు ఇటు ఏం చేయండి అంటే ఇంకొక స్టోన్ చైన్ అయితే నేను ఇలా అంటించేస్తున్నాను. ఇవన్నీ ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయండి ఈజీగానే. ఇవి బయట కొనాలంటే మనకు 400-500 ఉంటాయండి ఈ బ్యాంగిల్స్ అయితే. అదే మనం ఈజీగా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఒక 30-50 రూపీస్ మధ్యలోనే మనకి ఖర్చు వస్తుంది, ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి 400-500 ఎక్కడ, 50 రూపీస్ ఎక్కడ, చాలా ఈజీ కదా. ఇప్పుడు విడిపోకుండా ఒక 10 లైన్ల దారాన్ని ఇలా చుట్టేసుకొని పైనుంచి గట్టిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనుంచి చుట్టేసామనుకోండి బ్యాంగిల్ కింద పడ్డా కూడా అవి విడిపోకుండా స్టిఫ్గా ఉంటుందండి. చివరికి కొంచెం ఫెవికాల్ పెట్టేసి అంటించేస్తే అయిపోతుంది. చూడండి బ్యాంగిల్ కడాస్ అయితే రెడీ అయిపోయాయి. నాకు చక్కగా డ్రెస్సులకు అయితే ఇది చక్కటి మ్యాచింగ్ అండి, మ్యాచింగ్ కోసం అనేసి చేసేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. బయట కొనకుండా మనీ ఎలా సేవ్ చేసుకోండి, బాగుంది కదా. నెక్స్ట్ టిప్ వచ్చేసి పిండి జల్లించేటప్పుడు అటు ఇటు పడిపోతూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు మళ్ళీ దాన్ని క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. చూడండి ఇలా వేస్తే మొత్తం అటు ఇటు పడుతూ ఉన్నది. అలా కాకుండా ఇలా బౌలింగ్ చేసి బౌల్ని ఇలా చేశారనుకోండి కింద పడకుండా కరెక్ట్ సెంటర్లోనే పడుతుంది, పిండిని చక్కగా జల్లించుకోవచ్చు, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సోంపు అండి, సోంపును అదేవిధంగా వాము కొంచెం కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత తీసేసుకొని కొంచెం సాల్ట్ దీన్ని బాగా క్రష్ చేసేసి దీన్ని కనుక మనము అన్నం తిన్న తర్వాత తినేసామనుకోండి మనకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా చక్కగా పనిచేస్తుందండి. అదేవిధంగా దగ్గు విపరీతంగా వస్తున్నప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకున్నారనుకోండి మనకు దగ్గు మ్యాక్సిమం తగ్గుతుందండి, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి పొట్టు తీయాలంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి, గంటల గంటల టైం వేస్ట్ అవుతుంది కదా. ఇలా సీజర్ తీసుకోండి, సీజర్ తోటి ఈ లాస్ట్ భాగాలను కింద పైన ఇలా కట్ చేసేసి కనుక తీసామనుకోండి ఈజీగా రిమూవ్ అవుతుంది. మనం చేతి వేళ్ళతో తీస్తే మనకు గోర్ల కాడ నొప్పి వస్తూ ఉంటుంది కదండి, అలా కాకుండా ఇలా ఈజీ ప్రాసెస్లో తీసేయండి. ఎన్ని కేజీలైనా సరే మనము ఈజీగా తీసేయొచ్చు. చూడండి నేనైతే అన్నీ ఇలానే చేసేసాను. నెక్స్ట్ టిప్ వచ్చేసండి పిల్లో కవర్స్ వేస్ట్గా ఉన్నవాడిని ఏం చేయండి అంటే ఇలాంటి పేపర్ లాంటి కవర్స్ వస్తూ ఉంటాయి కదండి దాన్ని దాంట్లో లోపలికి చూపించేసి మనము కిచెన్ రూమ్లో కడిగిన తర్వాత బోల్లను బోర్లిస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఈ పిల్లో కవర్ని ఇలా వేసేసి ఇలా బోర్లు ఇచ్చేస్తే వాటర్ అంతా అది పీల్చుకుంటుంది, గట్టును తూడ్చే పని లేకుండా మనకి పని ఈజీ అవుతుందని. అక్కడే కాదు స్టాండ్ కాడ దగ్గర అండి ఇక్కడ కూడా వేసేసారనుకోండి నీళ్ళు అనేటివి పీల్చుకుంటుంది కాబట్టి అక్కడ మురికి అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి పచ్చకర్పూరం తీసుకోండి, పచ్చకర్పూరాన్ని పట్టు చీరలు అప్పుడప్పుడు ముక్క వాసన వస్తాయి కదండి అసలే తీయకుండా లోపలనే ఉంచేస్తే ఏం చేయండి అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇందులో పచ్చకర్పూరాన్ని కొంచెం ఇలా పౌడర్లాగా చేసేసి దీన్ని చుట్టేసి పట్టు చీరలల్లా పెట్టేశామనుకోండి దీన్ని కొంచెం చిన్న హోల్స్ లాగా చేసేసి లోపల పెట్టేసుకున్నారనుకోండి చీరలనేది వాసన రాకుండా ముక్క వాసన రాకుండా మంచి వాసన వస్తాయండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదైతే ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. మరొక టిష్యూ పేపర్లో ఇంకొంచెం తీసేసుకొని దీన్ని మనం బట్టల ర్యాక్స్లలో కానీ బీరువాలో కానీ ఇలా స్టూ పెట్టేసుకున్నాం అనుకోండి ముక్క వాసన రాకుండా చక్కగా ఉంటుంది, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి చాకులు మొండిబారినప్పుడు కొంచెం తడి చేసేసుకొని కొంచెం ఉప్పును తీసేసుకొని 2 చాకులని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 నిమిషం పాటు ఇలా
బాగా రుద్దేసేయండి। ఇలా రుద్దితే ఏమవుతుందంటే మంచిగా షార్ప్ అయితేయండి। మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త గుణకుండా ఇలా చక్కగా చేసేయొచ్చు। ట్రై చేయండి। నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక కర్చీఫ్ తీసేసుకొని ఇందులో వచ్చేసి పల్సర్దే తీసుకోవాలండి। దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వచ్చేసి బియ్యం వేసుకోవాలి। ఇందులో కొంచెం పచ్చకర్పూరం బిల్లన్నని అయితే వేసుకోవాలి। ఇలా పౌడర్ లాగా చేసుకొని వేసేసుకొని దీని మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని కొంచెం మూటలాగా కట్టేసేయాలి। అయితే దీన్ని వాసన పిల్చామనుకోండి విపరీతంగా జలుబు అయినప్పుడు మనకు ముక్కు పట్టేసినట్టు అవుతది కదండి, అప్పుడు శ్వాస ఆడదు కదా, ఆ టైంలో గనక ఈ స్మెల్ను గనక పీల్చారనుకోండి చాలా త్వరగా మనకి క్లియర్ అయిపోతుందండి। ట్రై చేయండి। నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు చపాతీలు చేయడానికి జొన్న రొట్టెలు చేయడానికి అయితే కవర్లను అయితే రౌండ్గా కట్ చేయాల్సి వస్తుంది కదా, మనకు చాలా మందికి కట్ చేయడం రాదండి। ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి, ఇలా ఫోల్డ్ చేసేసుకోండి, కోన్ షేప్లో వచ్చేటట్టు ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా సర్కిల్ లాగా కట్ చేశారనుకోండి చక్కగా రౌండ్ అంటే రౌండ్ వస్తుందండి, స్క్వేర్ అంటే స్క్వేర్ లాగా వచ్చేస్తుంది। చూడండి నేనైతే ఇలా కట్ చేసేసాను, చక్కగా ఇలా చపాతీలను అయితే చేసుకోవచ్చు। నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసేసుకొని ఇందులో కొంచెం నీళ్ళు పోసేసి కొంచెం రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ని అయితే ఇలా వేసేయాలి। ఇందులో వచ్చేసి పచ్చకర్పూరం అండి, పచ్చకర్పూరాన్ని కొంచెం ఇలా పొడి చేసేసి వేసేసి దీన్ని కనుక మనం రూమ్లో కానీ లేకపోతే డోర్ దగ్గర అండి పెట్టేసామనుకోండి ఎంట్రన్స్ దగ్గర, రూమ్ అయితే మంచిగా ఫ్రెష్గా వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది కదా, రూమ్ అనేది ముక్క వాసన రాకుండా చక్కగా హెల్ప్ అవుతుంది। నెక్స్ట్ టిప్ వచ్చేసండి పుట్నాల పప్పు అండి, ఇదైతే చాలా త్వరగా పురుగు పట్టేస్తుందండి, అన్ని పప్పులో కల్లా ఇదే త్వరగా పాడవుతుందండి, దీంట్లో బిర్యానీ ఆకులు పెట్టేసి ఉంచండి, ఇవి పాడవకుండా మనకు ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి। నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయలండి, నిమ్మకాయలు అయితే విపరీతమైన కాస్ట్ ఉందండి ఇప్పుడైతే, వీటిని నిల్వ చేసుకోవడం అయితే పెద్ద పనే అండి, వీటిని ఎక్కువ రోజులు మనం నిల్వ ఉంచుకోవాలంటే ఏం చేయాలంటే వీటిని అయితే చక్కగా కట్ చేసేసి ఒక్కోటి 10 రూపాయలు కోటి ఉన్నాయండి ఇప్పుడైతే, దీన్ని రసం పిండేసుకొని అంటే వీటిని ఇలానే ఉంచేస్తే ఏమవుతాయంటే గట్టి పడిపోతూ ఉంటాయి కదా, పాడైపోతాయి, మనకు రసం కూడా రాదు, డబ్బులన్నీ వేస్ట్ అవుతూ ఉంటాయి, నిమ్మకాయలు దొరకడం కూడా లేదండి। ఇలా రసం పిండుకున్న దాన్ని ఏం చేయండి అంటే ఇలా మనం ఐస్ క్యూబ్ చేసే ట్రేలు ఉంటాయి కదండి దీంట్లో వేసేసి మనము ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు అవసరం పడితే అప్పుడు ఒక ఐస్ బిల్లని తీసేసుకొని మనం చక్కగా దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు। చూడండి నేనైతే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను, మనకి ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు తీసేసుకొని యూజ్ చేసుకుంటే సరిపోతుందండి। చూడండి బయటికి తీసి చూద్దాము, చూడండి చక్కగా ఐస్ గడ్డలు అయితే ఫామ్ అయిపోయాయి, కొంచెం వాటర్ తడి చేస్తే మనకు అది రిమూవ్ అయిపోతుంది। చూడండి దీన్ని మనం కొద్దిసేపు ఇలానే ఉంచేసామనుకోండి చక్కగా ఆ లెమన్ జ్యూస్ అనేది వచ్చేస్తుంది, తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు। చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మనకి ఎక్కువ రోజులైతే నిమ్మకాయలు ఇలా నిల్వ పెట్టుకోవచ్చు అన్నమాట, బాగుంది కదా ఐడియా, లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి। నెక్స్ట్ టిప్ వచ్చేసండి వెల్లుల్లి పొట్టు తీసిన తర్వాత పడేయకుండా ఈసారి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని ప్రమిదలో వేసేయాలి పైనుంచి అండి, కొంచెం వేపాకులు ఎండినవి వేసుకోవాలి, కొంచెం పచ్చకర్పూరము దీన్ని వేసి ఇలా వెలిగించామనుకోండి ఇంట్లో అయితే దోమలు రాకుండా ఉంటాయి, అదేవిధంగా రూమ్లో మంచి వాసన వస్తుందండి, దోమల బెడద తగ్గాలంటే మాత్రం రోజు నైట్ అయితే ఇలా గనక ధూపం వేశారనుకోండి చాలా బాగా హెల్ప్ అవుతుంది। ఇప్పుడైతే సీజన్ కదండి బాగా దోమలు వస్తున్నాయి, ట్రై చేయండి, నేనైతే రోజు ఇలానే పెడతాను। నెక్స్ట్ టిప్ వచ్చేసి యాపిల్ తీసుకొచ్చిన వెంటనే పసుపు ఉప్పు నీళ్ళలో గనక ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టాలండి, అలా నానబెట్టకుండా డైరెక్ట్ పిల్లలు తినేస్తూ ఉంటారు కదా అలా ఇవ్వకండి, దాని మీద వ్యాక్స్ అనేది రుద్ది ఉంటుంది, వాళ్ళు ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి వేస్తూ ఉంటారు,
మనం ఇలా గోరుతోటి గీర్తనే వస్తూ ఉంటదండి. కాకపోతే ఇలా శుభ్రం చేసిన తర్వాతనే పిల్లలకు ఇవ్వండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి తాళాలండి. ఇలా విడివిడిగా ఉన్నప్పుడు మనకు చేతి నుంచి జారిపోతూ ఉంటాయి కదా, కీ చైన్లో లేనప్పుడు ఏం చేయండి అంటే సేఫ్టీ పిన్స్ అయితే ఉంటాయి కదా, ఈ సేఫ్టీ పిన్కి కనుక ఇలా పెట్టేసి మనము పెట్టేసుకున్నాం అనుకోండి బ్యాగులో, అవి ఇటు అటు పోకుండా మనకు టైంకి దొరికిపోతాయండి. ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్యాగులల్లా అండి, మనము బయటికి పోయేటప్పుడు వాటర్ బాటిల్ పెడితే చూడండి కింద పడిపోతూ ఉంటుంది. కాకపోతే ఏం చేయాలంటే రబ్బర్ బ్యాండ్ను ఇలా పిన్నిస్ తోటి ఇలా బ్యాగుకి పెట్టేసి దీనికి ఇలా పెట్టేశారనుకోండి స్టిఫ్గా ఉంటుందండి, నిలబడి కింద పడకుండా వాటర్ కింద పోకుండా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మునక్కాయలండి. మునక్కాయలు తెచ్చిన తర్వాత మనం ఇలానే ఒక రెండు మూడు రోజులు ఉంచుకోవాలనుకుంటే ఏం చేయాలంటే ఇలా కట్ చేసేసి మనకు ఒక రెండు రోజులైనా సరే స్టోర్ ఉండేటట్టు చేసుకోవాలంటే దీన్ని ఏం చేయండి అంటే చక్కగా పేపర్లో అయితే ఇలా చుట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నారనుకోండి మనకి ఇవి త్వరగా పాడవ్వకుండా మనకు ఒక రెండు రోజులైనా నిల్వ ఉంటాయండి. బయట ఉంచేస్తే అవి ఎండిపోతూ ఉంటాయి కదా. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్లో అండి, ఇలాంటి చిన్న పర్స్ లాంటిది పెట్టేసి పిల్లలకి బుక్స్ ఉన్న బ్యాగ్లో కనుక ఇలా పెట్టేసి ఇచ్చారనుకోండి పెన్నులు పెన్సిల్ అయితే ఇలా వాళ్ళు షార్ప్ చేసుకునేటప్పుడు కింద పడేస్తూ ఉంటారు కదా, బ్యాగులు పాడవుతాయి. కాకపోతే ఇలా పెట్టేశారనుకోండి నీట్గా ఇలా చెక్కేసిన తర్వాత బయట పడేయచ్చండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా టిక్ టిక్ పిన్నిస్లు ఉంటాయి చూడండి, వీటిని క్లిప్పుని ఏం చేయండి అంటే ఇలా కవర్లు ప్యాకింగ్ని మనం కొంచెం వాడుకున్న తర్వాత వదిలేకుండా వీటిని ఇలా పెట్టేసుకున్నారనుకోండి స్టిఫ్గా ఉంటాయి, పురుగు పట్టకుండా పాడవ్వకుండా మనకు ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి. ఎన్ని బాక్సులలో స్టోర్ చేయగలుగుతామండి. ఇలా కవర్ని చక్కగా ఇలా పెట్టేస్తే నీట్గా ఉంటుంది, పాడవ్వదు అన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో అండి, బండలు దూడ్చేటప్పుడు కొంచెం రాక్ సాల్ట్ వేసేయండి. అదే దొడ్డుప్పు అంటారు కదండి, వేసి మనం ఇల్లు కనుక తుడిస్తే ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ కనుక ఉంటే పోతుందని అంటారండి. ఈసారి అయితే ఇలా తుడిచండి, తుడి చేస్తే మనకి నీట్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక నిమ్మ చెక్కను తీసేసుకొని వంట సోడా ఉంటుంది కదండి, ఈ వంట సోడాని అయితే పైనుండి వేసేసి ఒక స్పూన్ అంతా వేసేసుకొని దీన్ని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్లో ముక్క వాసన వస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు, ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా నిమ్మ చెక్క పైన వంట సోడా వేసి ఒక్కరోజు ఉంచారనుకోండి నెక్స్ట్ డే బయట తీసేయండి, అందులో ఉన్న స్మెల్ అంతా పోతుందండి, బ్యాడ్ స్మెల్ అంతా. నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇందులో కొంచెము పసుపు అండి, తర్వాత మిరియాలు ఒక 10-12 వేసేసుకొని దీన్ని మంచిగా ఇలా మడత పెట్టేసి బియ్యంలో కనుక పెట్టేశారనుకోండి బియ్యం బస్తాలల్లా పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక హ్యాంగర్ తీసేసుకొని ఈ హ్యాంగర్కి అయితే రెండు దిక్కుల సాక్స్లను అయితే తొడిగిచ్చేసేయండి. ఇలా తొడిగిచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం సందు సందులల్లా మనము క్లీన్ చేయాలంటే చీపురు వెళ్ళదు, కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు చక్కగా ఈ సాక్స్లను తొడిగిచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే చూడండి కింద భాగానికి చీపురు వెళ్ళదండి, దీంతో చక్కగా ఇలా క్లీన్ చేశారనుకోండి మొత్తం చూడండి డస్ట్ ఎలా వస్తుందో, ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సిల్వర్ ఫాయిల్ కవర్స్ ఉంటాయి కదండి, వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోండి, దీన్ని ఇలా బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఒక 5-6 చేసేస్తే సరిపోతుందండి. ఒక కవర్ తీసుకోండి, ఇందులో ఈ ఒక గ్లాసుడ్ వాటర్ పోసేసి ఇందులోనే ఈ బాల్స్ని వేసేయాలి, సిల్వర్ పేపర్ బాల్స్ని వేసేసి దీన్ని చక్కగా ఒక దారంతో అయితే గట్టిగా కట్టేసేయాలి. దీన్ని ఏం చేయండి అంటే కిచెన్ రూమ్లో మనకి బొద్దింకలు బల్లీలు తిరిగే ప్లేస్లో కనుక ఒక ఎక్కడైనా సరే ఇలా పెట్టేశామనుకోండి, తగిలిచ్చి వేలాడ తీసామనుకోండి ఇందులో ఏమున్నదో అనేసి బల్లీలు బొద్దింకలు అయితే రాకుండా మనకి చాలా వరకు పారిపోతూ ఉంటాయండి. అందులో ఏముందో అనేసి ఫస్ట్ అయితే బల్లి అయితే పారిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి వంట గదిలో ఇలా పెట్టేసుకోండి, ఎక్కువ వంట రూమ్లోనే ఉంటాయండి బల్లులైతే. నెక్స్ట్ టిప్ వచ్చేసి
ఇలా స్విచ్లండి పిల్లలకి లైట్ వేయాలంటే ఏ స్విచ్ో ఏంటో అర్థం కాదు కదా చూడండి ఫస్ట్ అయితే ఛార్జర్ దని ఇలా మనం రాసి ఇచ్చాం అనుకోండి ఇది లైట్ పైనది ఫ్యాన్ ఇలా పెడితే పిల్లలు టక్కున ఇలా స్విచ్లు వేయడానికి అయితే వాళ్ళకి ఈజీ అవుతుంది చూసారా ఛార్జింగ్ పెట్టేది ఏ స్విచ్ో ఏంటో అనేది అర్థం కాకుండా ఉండే కదా మీరు కూడా ఇలా పెట్టేసేయండి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి వైట్ డ్రెస్లకు కానీ పిల్లలదైతే చాలా ఇలా పెన్ను గీతలు పడిపోతూ ఉంటాయి కదా ఏం లేదండి సింపుల్గా ఇలా డెటాల్ పోసేసి జస్ట్ ఇలా క్లీన్ చేశారనుకోండి ఆ పెన్ను మరకలు అయితే ఈజీగా రిమూవ్ అయిపోతాయండి పిల్లలనే కాదు పెద్దవాళ్ళ షర్ట్స్ కానీ ఇలాంటి కర్చీఫ్స్ కానీ ఏవైనా సరే ఇలా చక్కగా డెటాల్ పోసి క్లీన్ చేస్తే నీట్గా ఆ మరకలు పోయిదాయి చూసారా ఎంత క్లియర్గా మొత్తం డెటాల్ అయితే రిమూవ్ చేసేసింది పెన్ను మరకలను అయితే నెక్స్ట్ టిప్ వచ్చేసండి పెన్నులు ఉంటాయి కదా మన చేతులకు తిమ్మూర్లు ఎక్కువ వచ్చినప్పుడు వేళ్ళు ఎక్కువ నొప్పి పెడుతున్నప్పుడు ఏం చేయండి అంటే ఈ పెన్నుని ఇలా బాగా రబ్ చేసేయండి చేతి రెండు అరిచేతుల మధ్య బాగా ఇలా రబ్ చేశారనుకోండి మనకు తిమ్మూర్లు అనేటివి రాకుండా ఉంటాయండి లోపల రిఫిల్ ఉంది కదండి వెనుక సైడ్ భాగం నుంచి ఈ ఫింగర్స్కి అయితే బాగా నొక్కేసేయండి నాకైతే చేతి వేళ్ళకి ఇలా నొప్పి వస్తూ ఉంటాయండి వీటిని అయితే నేను ఎప్పుడు ఇలానే ప్రెస్ చేస్తూ ఉంటాను నాకు ఒక 1-2 మినిట్స్ ఇలా చేశాననుకోండి చాలా బాగా రిలీఫ్ ఉంటుంది అంటే నొప్పిలు రాకుండా కొంచెం క్లియర్ అవుతూ ఉంటుంది డైలీ నేను మార్నింగ్ ఈవినింగ్ తప్పకుండా చేస్తానండి మ్యాక్సిమం అయితే చాలా బాగా మనకు తిమ్మిర్లు రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది కాళ్ళ పాదానికి కూడా అలానే చేసేయండి తిమ్మిర్లు వస్తూ ఉంటాయి కదా కాళ్ళు వాటిని కూడా చక్కగా ఇలానే మనము చేయొచ్చండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి ఈ చిప్పలని ఏం చేయొచ్చంటే ఉప్పు అనేది త్వరగా తడి అయిపోతూ ఉంటుంది కదా ఈసారి ఏం చేయండి అంటే ఈ కొబ్బరి చిప్ప చిన్న ముక్కనైతే ఈ ఉప్పులో వేసేయండి మనకు తడి అవ్వకుండా ఎక్కువ నీళ్ళు ఉంటాయి ఈ అన్ని టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్